హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్విస్ కిచెన్ స్పెషల్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది ఏంటంటే, వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ఉపయోగాలు, నిరుపయోగాలు ఏంటి అన్నది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సహజంగా ప్రతిరోజు కూడా తగినంత నీరు తాగడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయండి. అయితే కొంతమందికి రోజు మొత్తం కూడా వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని అప్రయోజనాలు ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో అవి తెలుసుకుందాం. రోజు మొత్తం వేడి నీటిని తాగడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మన బాడీలో ఏంటంటే, ఈ రక్త కణాలు అనేవి ఈ వేడి నీళ్ళు తాగడం వలన మంచిగా మనకి ఫ్లో మూమెంట్ అనేది ఉంటుందండి. హాట్ వాటర్ తీసుకోవడం వలన ఒత్తిడిని తగ్గించడంలో కూడా మనకి చాలా సహాయపడుతుంది. వేడి నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందండి. మనం తీసుకున్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేసేలాగా ఈ హాట్ వాటర్ అనేది మనకి చాలా బాగా సహాయపడుతుంది. అలానే రోజంతా మనం గోరువెచ్చని నీటిని తాగడం వలన పొట్ట శుభ్రంగా ఉంటుంది. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్యలు కూడా మనకి దరిచేరవు. అంతేకాకుండా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా మనం దూరం చేసుకోవచ్చు. వేడి నీటిని తీసుకోవడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. అలానే మీరు బరువుగానే తగ్గాలి అనుకుంటే ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత తప్పనిసరిగా వేడి నీటిని తీసుకోవాలి. తద్వారా మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాట్ వాటర్ అనేది కొవ్వు కరగడానికి మనకి చాలా బాగా సహాయపడుతుంది. హాట్ వాటర్ తీసుకోవడం వలన చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను మనం అధిగమించవచ్చు. దీనివల్ల పొడి చర్మం, ముడతల సమస్య అనేది చాలా వరకు మనకి తగ్గుతుందండి. అంత యూజ్ ఉందన్నమాట హాట్ వాటర్ తీసుకోవడం వలన. దీనివల్ల మనకి మొటిమలు ఏ ఉన్నా సరే చాలా త్వరగా నయమవుతుంది. అయితే ఈ హాట్ వాటర్ వలన మనకి ఒక నిరుపయోగం ఏంటండి, అయితే రోజంతా మనం ఎక్కువగా వేడి నీరు తాగడం వలన కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడుతుంది. నిజానికి కిడ్నీ అనేది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి వేడి నీళ్ళని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి అనేది పడుతుందండి. సో మనం ఏంటంటే హాట్ వాటర్ అనేది తీసుకోవచ్చు, బట్ గోరువెచ్చగా డైలీ ఒక 3-4 times అయితే చాలండి. మనం ఎక్కువగా అయితే హాట్ వాటర్ని తీసుకోవద్దు. సో చూసారు కదండి, వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, నిరుపయోగాలు ఏంటి అన్నది. ఈరోజు వీడియో అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే మీ అందరికీ యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.